ఉగ్రం లాంటి ప్రయోగాత్మక చిత్రాలు అంతకుముందు కూడా చాలా చేశారు, కానీ కొన్నే సక్సెస్ అయినాయి, ఎక్కువ శాతం సక్సెస్ కాలేదు. కానీ అంతకుముందు నాంది సక్సెస్ అయ్యి సక్సెస్, ఇది ఏ నమ్మకంతో మీరు చేశారు అంటే? అంటే ఇప్పుడు నేను అండ్ ప్రాణవండి నా కెరియర్లో బెస్ట్ సినిమాస్ నేను చెప్పుకుంటాను, బట్ అది వాస్ టూ ఎర్లీ. అప్పటికి నేను ఇంకా కామెడీ హీరోనా ఏ హీరోనో తెలియట్లేదు, జానర్ యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ని. ఆ టైంలో ఎర్లీగా చేశాను, అది కొంచెం లేటుగా చేస్తుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో చేస్తుంటే నేను కానీ ప్రాణం కానీ పెద్ద సక్సెస్ అయ్యి ఉండదండి. సో ఐ థాట్ ఓకే గమ్యం తర్వాత అట్లీస్ట్ కొంచెం మార్చి ఉండాల్సిందే నేను. బట్ అలా కాకుండా వెళ్ళిపోయాను, అంటే ఒక ఎక్కడో సేఫ్గా మనకు తెలియకుండా. ఏంటంటే నరేష్ అంటే కామెడీ, నరేష్ అంటే ఇది. నా దగ్గరకు వచ్చి కథలు అలా వచ్చినాయండి, నా చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా నువ్వు కామెడీ తప్ప ఇది చేయలేవు, నువ్వు కామెడీ తప్ప ఏం చేయలేవు. సో సమ్ వన్ హ్యాస్ టు కమ్ అండ్ టెల్ మీ నువ్వు కామెడీ కాదు, ఇది కూడా చేయగలుగుతాను. ఆ నమ్మకం వచ్చిన ఆ నమ్మకం నా మీద పెట్టుకున్న వ్యక్తి విజయ్ గారు, ఆ నాంది తోటి అండ్ సతీష్ గారు, విఘ్నేష్ సతీష్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్. సో దాని తర్వాత మళ్ళీ విజయ్ గారు.